अंदर की नमस्कार निना जगह रिक्लेशन आशन आश्चर्यकर विषय राहुल गांधी गार रहा व्यक्तिगत मुख्यमंत्री गार द्वेषा की मुख्यमंत्री गार विमर्शन परम आर्वात इपड़े गोपीनाथ गारु मुख्यमंत्री गारु राजु अन्नारु नेनु ई वेदिक द्वारा चालेंज चेस्ता उन्नानु मुख्यमंत्री गारिकि उन्नटुवंटि मेधस्सु गानी मुख्यमंत्री गारिकि उन्नटुवंटि अवगाहन गानी मन राष्ट्रं मन देशमे कादु प्रपंचव्याप्तंगा आयनकु उन्नटुवंटि नालेज् विषयाले गानी नेनु ई वेदिक द्वारा चालेंज चेस्ता उन्नानु राहुल गांधी गारु गानी जेपी नड्डा गारु गानी बीजेपी नायकुलु गानी एवरैना एनी स्टेज लो मुख्यमंत्री दाक एंदुकु मा केटीआर गारितोनि मुखामुखी वन टू वन मीटिंग दम्मुंटे आनकुन्नटुवंटि नालेज फेस चेसे दम्मुंटे एप्पुडैना चालेंज विसरंडि नेनु रिक्वेस्ट चेस्तानु केटीआर गारु कूडा वारु मात्लाडतारु वारु मात्लाडे माटकु जवाबु इच्चे सत्ता एवडकन्ना उंदा ई देशंला वारिकि उन्नटुवंटि नालेज विषयंलो एवरिकन्ना अवगाहन उंदा नेनैते चालेंज चेदल्चुकुन्ना एंदुकंटे राहुल गांधी गारु ఆ వేదికని కాంగ్రెస్ లో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి విభేదాలని వాళ్ళని హెచ్చరించడానికి పెట్టుకున్నట్టు ఉంది తప్ప లేకుంటే ఈ రాష్ట్రంలో రైతులకు సమస్య విషయాలు గాని రైతులకు ముఖ్యమంత్రి గారు చేసినటువంటి మరి సంక్షేమ కార్యక్రమాలు గాని రైతు బీమా గాని రైతు బంధు గాని ఈ దేశంలో మరి ఏ రాష్ట్రంలో లేని విధంగా నేను ఈ వేదిక ద్వారానే అడగదల్చుకున్నాను రాహుల్ గాంధీ గారిని సభకు తీసుకొచ్చినటువంటి పెద్దలందర్నీ మీ రాజస్థాన్ లో గాని ఛత్తీస్‌గఢ్లో ఏమి ఇస్తున్నారో ఒకసారి చెప్పండి నిజంగా మీరు ఛత్తీస్‌గఢ్లో రాబోయే విధంగా రాజస్థాన్ లో ఇలాంటి రైతు బీమా రైతు బంధు పథకాలు మీరు ఏమైనా ఇంప్లిమెంట్ చేసి ఉంటే ఒకటి ఒక ఉదాహరణ చూపించండి ఇక్కడ 100 ఉదాహరణలు చూపించేటువంటి అవకాశం ఉంది జేపీ నడ్డా గారు ఏం చెప్పారు కాళేశ్వరం ప్రాజెక్ట్ మాట్లాడితే నిజంగా ఒక అపార భగీరథుడిలాగా కాళేశ్వరం ప్రాజెక్ట్ రికార్డ్ టైం లో కంప్లీట్ చేసే ప్రపంచంలో రెండే రెండు ప్రాజెక్టులు ఉన్నాయి నాకు తెలిసి అంత పెద్దయి इथोपिया प्रपंच प्राजेक्ट इरिगेशन प्राजेक्ट रही कालेश्वर कालेश्वर अंत रिकॉर्ड टाइम कंप्लीट अवगाहन लेकिन प्राजेक्ट अंत प्राजेक्ट इन वेल को कंप्लीट अवगाहन उठाड़ना अवगाहन लेकिन माटडना बंट संजय वाड़कते नीद तला तरवा बुर्र असले लपल రెండులే వాడికి ఒకటని ఏదన్న ఒకటి ఉంటే మనం సంజయించనికి వస్తది అదే విధంగా నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు మీ మాటలు నమ్మడానికి ఎవడన్నా ఈ తెలంగాణలో సిద్ధంగా ఉన్నాడా గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు 1000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఆసరా పెన్షన్ ఇస్తా అంటే మేము 2000 అన్నాడు ముఖ్యమంత్రి గారు 2000 ఇస్తామంటే 2200 అన్నాడు ఏ పదే మాట పాడిందే పాటరా పాసవల్ల దాసరా ఏదో అన్నట్టుగా రోజు సేమ్ అదే పాట పాడాడు నిన్న రేవంత్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి ఏమంటాడు నేను నిన్న రైతులకు మేము ఇచ్చేస్తాము రైతు అదే విధంగా మాది రైతులకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమం మాట్లాడాం కౌలు రైతులకు ఇచ్చేస్తా అని చెప్పాడు ఎన్నో వాగ్దానాలు చేశాడు అసలు ఇచ్చినటువంటి దాన్ని ఎవ్వరు కూడా నమ్మడానికి అంటే కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు ఎలా ఉంది పరిస్థితి అంటే ఇప్పటికే పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది మీ మాటల్ని గాని మీ చాటల్ని గాని ఎవ్వరు నమ్మడానికి సిద్ధంగా లేడు నిన్న తెచ్చిన వాళ్ళందరూ కూడా కిరాయికి వచ్చిన వాళ్ళే ఉన్నాడు గాని స్పాంటేనియస్ గా ఒక్కడను వచ్చినాడు చూపించండి స్పాంటేనియస్ మీటింగ్ అంటే ఎట్లా ఉంటుందో తెలుసు కదా ఎవడన్నా స్పందించిందా రాహుల్ గాంధీ మాట్లాడితే అక్కడి నుంచి స్పందన రావాలి కదా ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు అక్కడి నుంచి స్పాంటేనియస్ గా రిప్లై రావాలి వీళ్ళు చెప్పే దాని మీద రియాక్ట్ కావాలి పబ్లిక్ ఓ బాగా చెప్పాడని చప్పట్లు కొట్టాలి నినాదాలు ఇవ్వాలి ఏం లేదు మళ్ళీ అక్కడ ఉన్న కొంతమంది ఏదొస్తున్నారో అదే రేవంత్ రెడ్డి సీఎం ఆడ సీఎం అంటే ఆడ సీఎం అంటే ఈ పక్కన కూసోకూసారు వీడేదిన మళ్ళీ ఇదే గులగుల పెట్టిండి పక్కన చూస్తా ఉన్నా వేదిక మీద జరిగేటవన్నీ చూసాం ఇక్కడికి ఆడేవాడు 100 మంది గ్యాదర్ చేసుకుంటాడు ఓ కాబోయే సీఎం అంటాడు మళ్ళీ మళ్ళా వెంకటరెడ్డి లేచి మైన ఇంకో జవాబు చెప్పాడు ఇలాగా మీకు గొడవలు గాంధీపూర్లో పెట్టుకోకుండా గంతపేట పెట్టి అక్కడ రైతులు వ్యవసాయం చేసుకోకుండా అంతమంది ప్రజల యొక్క సమయాన్ని మీడియా సమయాన్ని ప్రజల సమయాన్ని వృధా చేశారు ఇది ఒక క్రిమినల్ వేస్ట్ కిందనే నేను జరిగిన మీటింగ్ అయితే ఒక క్రిమినల్ వేస్ట్ కిందనే భావించాల్సి వస్తుంది రాహుల్ గాంధీ గారు అవగాహనతో రాండి అసలు రైతుల పట్ల మీకు అవగాహన ఉందా ఏ సీజన్ లో ఏ పంట వేస్తారో మీకు ఐడియా ఉందా అదే మా ముఖ్యమంత్రి గారు అడగండి చెప్తాడు ఏ సీజన్ లో వేయాలి ఏ పంట వేయాలి ఏ ప్రాంతంలో వేయాలి
ఈరోజు తెలంగాణ మీరు చూసినట్టయితే ఎప్పుడు అనుకునే వాళ్ళం కోనసీమ ఎప్పుడు సస్యశామలంగా ఉంటుందని ఈరోజు తెలంగాణ సస్యశామలం కనిపిస్తలేదా రైతులు గాని సాగునీరు గాని తాగునీరు గాని ఇంత పెద్దెత్తున వస్తా ఉంటే ఈరోజు విమర్శలు చేస్తా ఉన్నారు ఈ రెండు దొందు దొందు పార్టీలే అల్టిమేట్ లీడర్ ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే కేటీఆర్ గారు కేసీఆర్ గారే టిఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఉంది ఈరోజు మీరు ఎన్ని రకాల వ్యక్తిగతంగా విమర్శించినా ముఖ్యమంత్రి గారు అందుకే స్పందించారు ఎందుకు స్పందించారంటే ఏరుగుపోతుంటే మురుగుతా ఉంటాయి కదా సునకాలు అవే అనుకుంటారు ముఖ్యమంత్రి గారు తప్ప మీ మాటలకు ఊకే స్పందించి ఆయన సమయం వేస్ట్ చేసుకోడు ఆయన కేవలం ఆయన బుర్ర ఒక మేద మేద మేదోస్తుకు ఆయన ఎంతసేపు దానికి పదులు పెడతానే ఉంటాడు ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు ఏం చేయాలి ఇంకా ఏం చేయాలి తెలంగాణకి ఇంకా ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచన తప్ప మీ లేక సమయాన్ని వృధా చేసుకొని ఆయన సమయాన్ని కాలయాపన చేయడు అదే విధంగా తెలంగాణ ప్రజలకు చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఉన్నాయి అన్నటువంటి అందుకే ముఖ్యమంత్రి గారు చెప్పారు భారతదేశంలో రిసోర్సెస్ ఎన్నో ఉన్నాయి భారతదేశము ప్రపంచంలో ఇంకా ఎంతో ఎదిగేటువంటి అవకాశం ఉంటే కూడా మనం ఇంత దిగజారిపోయినాం మన గ్రాఫ్ ఇక్కడ నుంచి ఇక్కడ పడిపోయింది అందుకే చెప్పారు సింగపూర్ ఏమి లేని సింగపూర్ ఇంత ఎదిగిపోయింది అని చెప్తా ఉంటాడు ముఖ్యమంత్రి గారు అందుకే అప్పటిలో జపాన్ హిరోషిమాలో అటాక్ అయినప్పుడు జపాన్ మొత్తం ఫినిష్ అయిపోయింది అనుకుంటే జపాన్ ఎలా ఎదిగింది మనం ఎదగడానికి ఎన్నో సోర్సెస్ ఉన్నప్పుడు కూడా ఈ భారతదేశంలో మన అన్నిటికంటే సంపద ఏది అంటే యువత శక్తి ఈరోజు మన 60% ఆఫ్ ది యూత్ అంటే మన యొక్క హ్యూమన్ రిసోర్స్ అంత పెద్ద రిసోర్స్ ఉన్నటువంటి ఈ దేశంలో దీన్ని కాపాడలేనటువంటి దైన్యమైనటువంటి పరిస్థితులు అక్కడ బీజేపీ ఉంది మరి అదేవిధంగా సీనన్న గారు చెప్పినట్టుగా ఢిల్లీలో వేదిక మీద ముఖ్యమంత్రి గారు రైతుల పట్ల ధర్నా చేస్తే ఒక్క కాంగ్రెస్ నాయకుడు కానీ వచ్చి పరామర్శించలే కనీసం వచ్చి అంత ఎర్రటి ఎండలో ముఖ్యమంత్రి గారి కోసం ధర్నా చేస్తే పార్లమెంట్లో చేయలేదు సాయం పార్లమెంట్ బయట చేయలేదు ఆ ధర్నాలు వీడికి మాత్రం వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి మళ్ళీ వాళ్ళు చెప్పినట్టుగా స్క్రిప్ట్ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ మాట్లాడితే దానికి డైరెక్టర్ ఎవడో తెలియదు ప్రొడ్యూసర్ ఎవడో తెలియదు ఇంతమంది ప్రజల యొక్క సమయాన్ని వృధా చేశారు దీన్ని పూర్తిగా అట్టర్ ఫ్లాప్ మీటింగ్ అనే మేము భావిస్తాం